నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మీద విపరీతమైన నెగిటివిటీ పెరిగింది. ఆమె ఏం చేసినా తప్పు పట్టారని నెటిజన్లు. అంతేకాదు చైతన్య నుంచి ఆమె కోట్లాది రూపాయలు భరణం తీసుకుందని, ఆస్తి అంతా రాయించుకుందని ఏవేవో చెప్పారు. అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న శాం అవన్నీ అసత్యపు వార్తలేనని కుండ బద్దలు కొట్టింది. తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నాగ చైతన్య సమంత మా ఇల్లు కొనుక్కున్నారు, అందులోనే కలిసి ఉండేవారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారు, అందులోనే వాళ్ళు నివసిస్తున్నటువంటి కొత్త ఇంటిని అమ్మేశారు. కానీ కొత్త ఇల్లు రీమోడలింగ్ చేసేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పడంతో మా ఇల్లు కొనుక్కున్న వారు కూడా సరేనని చెప్పారు. ఇంతలో వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. తర్వాత నుంచి ఇంటి కోసం సమంత బయట ఎక్కడెక్కడో చూసి వచ్చింది. కానీ ఎక్కడ తనకి నచ్చలేదు, సేఫ్టీ కూడా ఇక్కడే బాగుంటుందని అభిప్రాయపడిన నేపథ్యంలో సమంత నా దగ్గరకు వచ్చి ఇల్లు కావాలని అడిగింది. మేము మీకు అమ్మము, మీరు ఇంకొకరికి అమ్మారు కదా, ఇప్పుడేం చేయగలము అన్నారట. అప్పుడు ఆమె ఆ ఇల్లు కొన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే తన తల్లితో పాటు నివసిస్తుందని చెప్పుకొచ్చారు మురళీమోహన్. అంతకంటే మించి ఎక్కువ డబ్బులు పెట్టి మరీ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మరి సమంతకి హైదరాబాద్లో ఇల్లే దొరకలేదా? మరి చైతుతో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏవీ తన దగ్గరకు వద్దని అందరినీ కూడా తెప్పించింది. మరి చైతు పేరు వినడానికి కూడా ఇష్టపడలేదు. మరి అలాంటి సమంత గతంలో వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇంటిలో తన తల్లితో పాటు మళ్ళీ వచ్చింది. అంతేకాదు అక్కడ ఇవ్వాల్సిన డబ్బుల కంటే డబల్ రేట్ ఇచ్చి మరీ ఇల్లుని సొంతం చేసుకుంది. ఇంత పంతం ఎందుకు మరి?